हेलो फ्रेंड्स नमस्ते नेन मैथिली एलांदरू बहुजु नोदी चूपी अभी आतदान वाल उपयोग मुझे चपाल कदा अच्छे फस्ट नी आहार पदार्था चूपस्ना चूँगी इदेटी अटर बुड़ गिम्मड़ गिंजल का दोस गिंजल का मरी एम गिंजल मेरे ऊहिचे उठर पुच्छिंजल इधी मामूल पुच्छिंजल नल्लगा उठाएँ कायल तीस वीलू मार्केट अम्मेदी वीलू पुन अम्मी अटे मिशन द्वारा दीन पैन पट्टे केवल पुपन मतमे अम्मत दीन वाल उपयोग चाहा फस्ट मेकोटे चूपस्तू दागे चुपता फस्ट इधी एंडमिपकायूल धनिया जीलक्र तरवातेमो आवा इंग मिनपु इवन वैसा इगे इवन वे इवन वेयर वाले इधरकम पड़ीला तैयारी मैं टिफिन वाटी अन चला बहुत तेलीक पद्धति इंद्र विदाउट आई तो ड्रई रोस्ट चसा पड़ेस्ता चूपा इंता रू पद निषा लपे पड़ती समय तीस ओके షిఫ్ట్ చేస్తున్నానండి ఇగోండి చూడండి ఇప్పుడైపోయింది ఇప్పుడు నేను వేయించినటువంటి పుచ్చ గింజలు అంటే డ్రై రోస్టెడ్ డ్రై రోస్ట్ అన్నమాట ఇదిగోండి చూడండి ఇది డ్రై రోస్ట్ చేసినటువంటి గింజలు ఇవి మామూలుగా కూడా తినొచ్చండి దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను పొడి కలుపుతూ చెప్తాను చాలా బాగుంటుందండి మంచి రిజల్ట్ వస్తుంది సో మీకు కూడా చూపించాలి ఈ విధానం అనుకున్నాను తేలికైన పద్ధతిలో ముందు ఒకసారి మిక్సీ పట్టేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న తడి ఏమన్నా ఉంటే ఆ వేడికి ఎవాపరేట్ అయిపోతుందండి ఇదిగోండి తెల్లని పొడిలా వచ్చేస్తుందండి డ్రై రోస్ట్ చేస్తే చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది మామూలు పొడే కదా ఇందాక ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ తర్వాతేమో अभी ड्रई रोस्ट इपू इधल पुच्छिंजल ने ड्रई रोस्ट इद्त पड़ीला एंकंटे पड़ते रोज निल उ मन कावास उप वेवर कावास वेको ने चुतना उपरी अंत मेन अंटे बीपी की इधी पड़ी चला बहुत अलागे कॉन्स्टिपेशन सरचे जीर्ण संबंधित व्याधु తగ్గిస్తుంది అలాగే బీపీని కూడా తగ్గిస్తుందండి అలాగే ఏ విటమిన్ అధికంగా ఉంటుందండి పొటాషియం ఉంటుందండి మెగ్నీషియం ఉంటుంది అలాగే ఇంకొక పదార్థం కూడా ఉంటుంది చెప్తాను ఒక్క నిమిషం ఇది కలిపేసి ఓకే ఒక పదార్థం కలుపుతానండి దీంట్లో ఆల్రెడీ నేను అన్ని కలిపేసాను కమ్మగా ఉంటుందండి కావాలంటే దీంట్లో చింతపండు వేసుకోవచ్చు నేనైతే వెయిటర్ లేదండి దాని బదులుగా కొంచెం రుచిగా ఉండాలి కమ్మకమ్మగా పొల్లపొల్లగా కారం కారంగా ఉండాలి నేను ఆమ్చూర్ పొడి వేస్తున్నాను ఇది గ్యాస్ ని కూడా తగ్గిస్తుందండి అలాగే జీర్ణ వ్యవస్థని సరిచేస్తుంది అంటే కాన్స్టిపేషన్ సరిచేస్తుంది అలాగే వడదెప్ప కొట్టనీయదండి దీంట్లో ఉన్న చాలా పోషకాలు ఉన్నాయండి ఇంకొక ఎక్కువ పోషకాలు ఉన్నాయి దీంట్లో అండి పీచు పదార్థం ఎక్కువ ఉంది నీరు ఎక్కువ ఉంది అలాగే మెగ్నీషియం మ్యాంగనీషియం బయోటిన్ అనే పదార్థాలు ఉన్నాయండి సో ఈ గింజలో ఇన్ని సుగుణాలు ఉన్నాయండి ఇది కనుక పొడి చేసుకుని మనం రోజు ఆహారంలో టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ ఎలా కావాలంటే అలా తినడానికి వీలుంది టేస్ట్ బాగుంటుందండి మామూలుగా అయితే మనకి పుచ్చ గింజలు కాయలు వస్తాయి కానీ అవన్నీ మళ్ళీ పొట్టు తీయాలంటే చాలా శ్రమ అవుతుందండి ఈ గింజలు పొట్టి తీసినవి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి వీటిని కనుక వాడుకుంటే చక్కగా వేసవికాలం రుచికి రుచి ఉంటుంది అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది
దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ని చాలా మటుకు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది పుచ్చగింజల పొడి అండి, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వాటర్ మిలన్ పౌడర్ తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తగా కూడా తినచ్చు, అన్నంలో తినచ్చు, టిఫిన్స్లో తినచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకుని తినడానికి వీలుగా ఉంటుందండి. ఇది నేను పట్టుకొచ్చానండి, చూశాను, నోట్లో వేసుకుని చూశాను, గింజలు చాలా బాగున్నాయి. ఇలా పొడి ఎందుకు చేయకూడదు అని ఆలోచన వచ్చి ఒక ట్రయల్ వేశానండి, బాగుంది. సో మీకు కూడా చెప్తే మీరు కూడా చేసుకుంటారని. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కటి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే మనకి న్యాచురల్గా దొరికే ఆహార పదార్థం ఏదైతే ఉందో అది ఒంటికి మేలు చేస్తుంది. ఏమండి, పొటాషియం హైయెస్ట్ ఉంది, బీపీ కంట్రోల్ అవుతుంది, తర్వాత ఏమో వడదెబ్బ కొట్టనివ్వదు, తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉపయోగాలు ఉన్నప్పుడు ఈ గింజను ఎందుకు వదిలిపెట్టాలండి? మనకి దొరుకుతుంది కదా గింజలు, పైన పొడి తీసి అదనమాట సంగతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.